నాయకులు ఒకసారి ప్రజల్ని మోసం చేస్తే అది నాయకుల తప్పు, ప్రతిసారి మోసపోతే అది ప్రజల తప్పు। అడవిలో ఎన్నికలు వచ్చాయి, అన్ని చెట్లకు ఓటు హక్కు కల్పించడం జరిగింది, సెలయేరు గొడ్డలి పోటీ పడ్డాయి, పోలింగ్ జరిగింది, చెట్లకు నీరు ఇచ్చే సెలయేరు గెలుస్తుందని అందరూ విశ్లేషకులు అనుకున్నారు, నిత్యం చెట్లను తెగనరికే గొడ్డలి చిత్తు చిత్తుగా ఓడిపోతుందని సర్వే ఫలితాలు ముందుగానే వెల్లడించాయి। కానీ సెలయేటిపై గొడ్డలి భారీ మెజారిటీతో గెలిచింది, ఆశ్చర్యపోయారు అందరూ। ఈ విషయమై వివిధ వృక్ష జాతుల నాయకుల్ని పిలిచి అడగడం జరిగింది। అవును నిజమే, గొడ్డలి వలనే మా జాతి అంతరిస్తుంది, కానీ ఆ గొడ్డలి వెనక ఉన్న కర్ర మా కులానికి చెందినది, అందుకే ఓటేసాం అని వారు సమాధానం ఇచ్చారు। ఓటే నీ కులానికో మతానికో కాదు, సమాజ హితానికి మంచి వ్యక్తిత్వానికి ఓటే, కులానికి కాదు మంచి గుణానికి। జై హింద్। బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తమైతే మీకు వీడియోస్ వస్తుంటాయి। అదే విధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్‌బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి।